విజయనగరం జిల్లా మరింత బాధ్యతాయుతంగా పనిచేసి అభివృద్ధిలో రాష్ట్రంలోనే జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో బొబ్బిలి నియోజకవర్గ అభివృద్ధిపై కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయం, నీటిపారుదల, వైద్యారోగ్యం, గృహ నిర్మాణం, గ్రామ పంచాయతీరాజ్, గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న స్వచ్ఛ సంకల్పం తదితర అంశాలపై సమీక్షించారు. ఆయా శాఖల అధికారులు తమ శాఖాపరంగా బొబ్బిలి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి నివేదికలను వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డ్యారో ఎం గణపతిరావు, సిపిఓ పొదిలాపు బాలాజీ, బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ మురళీకృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, బొబ్బిలి నియోజకవర్గంలోని ఎంపీలు, జడ్పీటీసీలు అధికారులు పాల్గొన్నారు. చేపించాలని, అలాగే ప్రస్తుతం నడుస్తున్నటువంటిది వ్యవసాయ శాఖ వరి నాట్లు, వరి నాట్లు కూడా ఏ మార్పు జరిగినాయి. రిజర్వేషన్లో వాడుగా ఆ సమస్యలు నాకు కూడా చూస్తున్నట నేను కూడా కట్టుబడి ప్రభుత్వంలో అనేక గ్రామాన్ని చూస్తున్నట ఈ సమస్యను గుర్తించి, ఎందుకంటే పూర్వకాలంలో వేసినటువంటి విద్యుత్ లైన్లు సిస్టమేటిక్గా వేయలేకపోవడం, అప్పుడేదో ఖాళీ ప్రదేశాలు ఉండడం వల్ల ఇటంటే లైన్ తీసుకెళ్ళిపోయారు. ఈ మధ్యప్రటి నుంచి ఏమైనా సమస్యలు ఏమైనా మీ దృష్టిలో ఉన్నట్లయితే వాటిని కూడా మాట్లాడతామని చెప్పి చెప్పినప్పుడు, ఇక ఏమేమని చెప్పినప్పటికీ కూడా మీ శాఖల ద్వారా మీ గుర్తించినటువంటి గుర్తింపబడినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ పై అధికారులు అనేటువంటి జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, ఇలా